తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలుదీరిన వేళ ఆసక్తికర దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విద్య కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. రేవంత్ భట్టి జోడి పార్లమెంట్ ఎన్నికల్లోనూ సక్సెస్ సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు అగ్రనేతల సమక్షంలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. భట్టి విక్రమార్క మల్లు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్, డిప్యూటీ సీఎంగా దళిత నేత అయిన భట్టి విక్రమార్కను ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రమాణ స్వీకార వేళ భట్టి విక్రమార్క తనకంటే జూనియర్ అయిన రేవంత్ తో కలివిడిగా కనిపించారు. ప్రమాణం కాగానే భట్టి రేవంత్ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. రేవంత్ కూడా భట్టిని ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లా మూవ్ అయ్యారు. ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటనల్లో రేవంత్ భట్టి ఫోటోల్ని పెట్టి ఇద్దరికీ సమాన హోదా ఇచ్చింది అధిష్టానం. కర్ణాటకలో సిద్ధరామయ్య డీకే తరహాలో తెలంగాణలో రేవంత్ భట్టి కాంబినేషన్ గా ప్రజెంట్ చేసింది. ఒక దశలో ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ తో పోటీ పడిన సీనియర్ నేత భట్టి ఇప్పుడు అధిష్టానం సూచన మేరకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం జిల్లా మధిర నుంచి విజయ పరంపర ప్రారంభించిన భట్టికి చీఫ్ విప్ గా, డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటూ ఆయన పీపుల్స్ మార్చ్ పేరుతో తెలంగాణలో వందల కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేశారు. సిఎల్పి నేతగా అపార అనుభవం కూడా ఉంది భట్టికి. మరోవైపు టీడీపీ నుంచి వచ్చిన వెంటనే తనకొచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని స్వల్పకాలంలోనే కాంగ్రెస్ లో పాతుకుపోయారు రేవంత్ రెడ్డి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన రేవంత్ హేమాహేమీల్ని వెనక్కు నెట్టి సీఎం పీఠాన్ని అధిరోహించారు. పాలనాపరంగా అంతగా అనుభవం లేని రేవంత్ తనకంటే సీనియర్లైన నేతల్ని కలుపుకుంటూ వెళ్లడం సవాలే. దూకుడుగా వ్యవహరించడంతో పాటు సంయమనము తెలిసిన రేవంత్ సీనియర్ల అనుభవం నుంచి నేర్చుకునేందుకు సదా సిద్ధంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రేవంత్ కు అండగా నిలవాలన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల్ని పట్టి తూచా తప్పక పాటిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్ని సంయుక్తంగా ఎదుర్కొని వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించే లక్ష్యంపై రేవంత్ భట్టి జోడీ దృష్టి సారించి సక్సెస్ అవుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.